పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభలో సుమారు 50,000 మంది హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, మంతినిలో పుట్టమదు 50,000 మెజారిటీతో గెలుస్తారని అనేక సర్వేలు చెబుతున్నాయని, మంతిని మొత్తం జనసంద్రంగా మారిందన్నారు. మంతిని నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరంకు నీరు అందిస్తామని తెలియజేశారు. గత 58 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించారని, ఏనాడు పోడు భూముల సమస్య పరిష్కరించలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పోడు భూములన్నిటికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ అధికారం ఉన్న 19 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంటు రైతు బంధు పథకం గాని ఇస్తున్నారని అన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చి నేను కూర్చొని అభివృద్ధి చేస్తా అంటే ఏమో అనుకున్నాం, కానీ నిజంగానే ఇక్కడ కూర్చొని చేసిన విధంగా అనేక ప్రాజెక్టులు బిడ్జీలను తీసుకొచ్చిన వారికి మీ అందరి పక్షాన మాజీ పార్లమెంట్ సభ్యులు ఇతను వివేక్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మీ ముందు టీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అభిమాన నాయకులు కుట్ర మధు గారు, మధు గాలి బాగుందా బాబు, మంచి జరుగుతూ ఉంది, మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ మంచి కొనసాగాలి, ఈ మంచి ముందరికి పోవాలి. పోవాలంటే డెఫినెట్ గా బలోపేతంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవాలి. ఇవన్నీ చేసి చూపించి మీ ముందుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కులం మతం ఉండదు, జాతి ఉండదు, అన్ని వర్గాల ప్రజలు అందరు సంతోషంగా ఉండాలి. ముస్లిం మైనార్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు బీసీలలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, ఈవెన్ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా పైకి రావాలి, వాళ్ళ ముఖాలలో చిరునవ్వు రావాలి. మీ పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి మీద ఎటువంటి భారీ ప్రాజెక్ట్, ప్రపంచమే ఆశ్చర్యపడే ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందో మీ కళ్ళారా చూస్తా ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో మానేరు గోదావరి మధ్య ఉన్నారు మీరు, మధునను కోరినాడు 2-3 మంచి చెక్ డ్యాములు కావాలి మాకు మానేరు మీద అని చెప్పి, 3 కాదు 4 సరే మంజూరు చేస్తాం, డెఫినెట్ గా మీకు లాభం చేస్తాం. మంత్రి నియోజకవర్గంలో అడవి భూములు మిగిలిన ప్రతి ఎకరా భూమికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తాం. అద్భుతం, మీకు ఎందుకంటే మీకు అవకాశం ఉంది, మీ నియోజకవర్గాన్ని ఒరుసుకునే గోదావరి బారత ఉంది, మానేరు బారత ఉంది. ఒకసారి కాళేశ్వరం స్విచ్ ఆన్ అయితే మానేరు నది నిత్య కళ్యాణం పచ్చతురంలా ఉంటుంది. ఈ గోదావరి పక్కన గోదావరి కూడా ఎప్పుడు నిండే ఉంటుంది, మీ ఎల్మడుగులు ఎట్టుంటే నీళ్లు మొత్తం గోదావరి అదేవిధంగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి నీటి సంపద మీ మంత్రిని చుట్టూ అలుముకొని ఉంటుంది, కాబట్టి మీకు నీటి కరువు ఉండే ప్రశ్ననే ఉండదు. చిన్న చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 3-4 మొత్తం మంత్రికి ఒక ఇంచు లేకుండా కూడా మనం నీళ్ళు తీసుకోగలుగుతాం. అదంతా నా బాధ్యత, నేను బాధ్యత తీసుకుంటాను. పేదల సంక్షేమం కొనసాగిద్దాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిద్దాం. ఏదైతే సంపద ఈరోజు పెంచుతున్నామో కష్టపడి అవినీతి లేకుండా ఆ సంపదను అట్లే పెంచుతూ పేదల సంక్షేమాన్ని కూడా పెంచుదాం. 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 2,016 చేసుకుందాం, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1,500ని 3,000 చేసుకుందాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని కూడా పెంచుకుందాం, 1,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసుకుందాం. అట్లనే నిరుద్యోగ భృతి కూడా లక్షలాది మంది యువకులకు ఇచ్చుకుందాం, నెలకు 3,016 రూపాయలు చెప్పిన వాళ్ళ భృతి కూడా ఇచ్చుకుందాం. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు జరగాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, మొత్తం తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 58 అధికారంలో ఉండే పోడు భూముల సమస్య వాళ్ళు ఎందుకు పరిష్కారం చేయలేదండి? ఢిల్లీలో వాళ్ళ పెత్తనమే, ఇక్కడ వాళ్ళ పెత్తనమే, ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళకు. నేను ఇంతకుముందు అన్ని జిల్లాలు పోడు భూముల సమస్య ఉండే జిల్లాల నుంచి వస్తా ఉన్నా, ఉదయం నుంచి ఖమ్మం నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా ఈ జిల్లాల గిరిజన జిల్లాలే వస్తా ఉన్నా. కేసీఆర్ ఏదైనా పడితే చాలా మొండిపాటు పడతాడు మీకు తెలుసు. గిరిజన భూముల సమస్య, ఈ పోడు భూముల సమస్య, మీకు కూడా డబ్బులు రావాలి, మీకు కూడా రైతు బంధు రావాలి, మీకు హక్కులు రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన ఒక 5-6 నెలల లోపే మీకు అందరికి పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 100% ఎవరినో తోలిచి ఎవరినో నమ్మి కాదు, నేనే స్వయంగా
మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా గవర్నమెంట్ తీసుకుని వచ్చి మంత్రి నియోజకవర్గంలో కూర్చుంటా మీ కోడబొమ్మల సమస్య పరిష్కారం చేయిస్తా. ఒక్కరోజు కాదు అవసరమైతే 2 రోజులు కూర్చుంటా పుట్ట మాత్రం ఇచ్చిన తింటా పంట ఈ సమస్య పరిష్కారం కూడా చేయిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను చెప్పినా అంటే తప్పలే 100% చేసాం. ఈ సమస్య ఒక దగ్గర లేదు, ఖమ్మంలో ఉంది, వరంగల్లో ఉంది, కరీంనగర్లో ఉంది, మంతెన్లో ఉంది, నిజామాబాద్ జిల్లాలో ఉంది, 5-6 జిల్లాలో ఉంది. ఈ బాధ పోవాలి. కానీ ఒక ప్రార్థన ఏంటంటే మళ్ళా కొత్తగా భూములు కొట్టుడు బంద్ కావాలి. అడవి కొట్టద్దు, అడవి ఉండాలి. కొద్దిగా పచ్చగా మీ దగ్గరనే కనబడుతుంది గోదావరి బెల్ట్లో. సరే పోయింది పోయింది, దాని పట్టాలు తీసుకుందాం, దాన్ని మీకు హక్కులు వచ్చేట్టు చేద్దాం. మిగిలిన అడవులు మాత్రం కాపాడే బాధ్యత మీరే ప్రజలు తీసుకోవాలని కూడా మనం చేస్తా ఉన్నాం. అన్ని రకాల సంక్షేమం, అన్ని రకాల అభివృద్ధిలో మనం అగ్రగామిగా ఉన్నాం. ఒకటే ఒక మాట మీకు మనం చేస్తాం, ఈ దేశంలో చాలా అరాచకం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా చాలా దరిద్రం కొట్టు రాజకీయ వ్యవస్థ, మంచి కావు. వీళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేయలే. తానా సాయి నిరంకుశత్వం చెలాయిస్తా ఉన్నారు ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకుని. నరేంద్ర మోడీ వచ్చిన మొన్న నిజామాబాద్లో పచ్చి అబద్దాలు మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రి ఇంత అరాగిరిగా మాట్లాడచ్చునా, ఇంత బాధ్యతారహితంగా మాట్లాడచ్చునా? నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అంటారు. కరెంటు మంచిగా ఉందా లేదా నాకు మంత్రిని మీరు చెప్పాలి. ఇప్పుడు మంచిగా ఉన్నదా? నేనన్నా నేను హెలికాప్టర్ ఉంది నా దగ్గర వస్తా, మోడీ ఆన్నే ఉండు నిజామాబాద్లా, ఆన్నే అడుగుదాను సభల ప్రజలను అడిగిన, దాటిపోయింది ఉండలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఒక్క మాట్లాడుతున్న మోడీ గారు 19 రాష్ట్రాలలో మీ బీజేపీ అధికారంలో ఉంది, 19 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రంలో మీరు రైతు బంధు స్కీమ్ ఉందా? ఒక్క రాష్ట్రంలో 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారా? మరి మేమేమైనా అవలా పోసుకెళ్ళామా? ఇక్కడికి వచ్చిన అడ్డం పొడుగు మాట్లాడతాం.